ప్రాణాలు పనంగా పెట్టి ఉద్యోగం చేసేవాడే సైనికుడు పోలీసు ఇది ఉద్యోగం కాదు దేశం పట్ల ఉన్న గౌరవం ప్రేమ అంతటి గొప్ప ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సత్యమే వచ్చే డిఫెన్స్ అకాడమీ యాప్ ఆవిర్భావం ఒక గొప్ప శుభవార్త డౌన్లోడ్ యాప్ ఫ్రం యువర్ మొబైల్ ప్లే స్టోర్ థ్యాంక్ యూ సత్యమే వజ్జైతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఉద్యోగ శాతం మిమ్మల్ని కేల్పిస్తుంది ప్రతి వీరుడికి వీరతిలకం దిద్ది ఉద్యోగ కన్వేషన్లో మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి సత్యమే వజ్జయితే డిఫెన్స్ అకాడమీ డబల్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ హలో విభ్రూవాన్ వెల్కమ్ టు ఆర్క్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఒక ముఖ్యమైన అయితే మీ ముందు తీసుకొచ్చి చర్చించడం అయితే జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్రంలో భారీ కొలువుల భర్తీ అయితే జరగబోతుంది అంటూ సంకేతాలు అయితే వస్తున్నాయండి సో మరి నిన్న జరిగినటువంటి ఉద్యోగ సంఘాల సమావేశమైతే అయితే సక్సెస్ అయినట్లుగా సో మరి ఉద్యోగ సంఘాల యొక్క సో ఆ పెద్దలకి ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చినట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందండి సో ఫ్రెండ్స్ ఎవరు కూడా నమ్మకం లేదు దూరా అంటూ కామెంట్ రూపంలో అయితే తెలియజేయకండి ఫ్రెండ్స్ ఒకవేళ అలా మాకు నమ్మకం లేదు మేము ప్రిపేర్ అవ్వము అంటే మాత్రము నష్టపోయేది మీరే ఫ్రెండ్స్ ఓకేనా సో కంపల్సరిగా అయితే నోటిఫికేషన్లు వస్తాయి ఎందుకు వస్తాయంటే ఎన్నికల కోసమైనా రిలీజ్ చేయడం అయితే పక్కా ఓకేనా సో మరి నెక్స్ట్ మంతే ఈ నవంబర్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్లు అంటున్నారు మరి సో అంటే త్వరగానే రావచ్చు ఇంకా కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు అనేదే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశము ఓకేనా మరి పూర్తి వివరాలు చూద్దాం యాక్చువల్గా నిన్న ఏం జరిగింది మీటింగ్ రివ్యూ అయితే మనం ఇక్కడ చూసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే త్వరలో భారీగా కొలువుల భర్తీ ఖాళీలను కలుపుకునే నోటిఫికేషన్లు సీఎం హామీ ఇచ్చారు టీజీఓ నేతలు సర్దుబాటుకు సహకరించాలని కోరారు ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో డిఏ బకాయిలు విడుదలపై సానుకూలము టీజీఓ అధ్యక్షురాలు మమత గారు వెల్లడించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు ఇక చూసినట్లయితే నూతన జోనల్ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు తర్వాత ఏర్పడే ఖాళీలను కూడా కలుపుకొని భారీ స్థాయిలో ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వనట్లుగా సీఎంకే చంద్రశేఖరరావు గారు చెప్పారని టీజీఓ అధ్యక్షురాలు మమత తెలిపారు మరి ఉద్యోగుల డీఏ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చినట్లుగా ఇక్కడైతే తెలిపారు సర్దుబాటు ప్రక్రియ తర్వాత పూర్తి చేసేందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు టీజీఓ వ్యవస్థాపక అధ్యక్షులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో సంఘం ప్రతినిధుల బృందము గురువారము ప్రగతి భవన్లో సీఎంను కలిసింది మరి అనంతరము మమత గారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు రావడంతో జాప్యం వల్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తి ప్రక్రియ ఆలస్యమైందని సీఎం అన్నట్లుగా తెలిపారు మరింత జాప్యం జరగకుండా మరి ఉద్యోగులు సహకరించాలని సీఎంను కోరినట్లుగా తెలిపారు ఉద్యోగాల భర్తీ క్రమంలో ముందుగా కొత్త జిల్లాలకు ఆప్షన్లు తీసుకొని సీనియారిటీ ప్రాతిపాదికన వారిని ఆయా జిల్లాలకు కేటాయిస్తారని అనంతరం ఏర్పడే ఖాళీలను రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారని మమత గారు వెల్లడించారు మరి ఉద్యోగులకు డిఏ బకాయిలు త్వరలోనే విడుదల చేస్తామని సీఎం చెప్పారని మమత వివరించారు సీఎంను కలిసిన వారిలో టీజీఓ నేతలు ఎస్ సహదేవ్ కృష్ణ యాదవ్ జి వెంకటేశ్వర్లు ది వెంకటయ్య లక్ష్మణ్ తదితరులు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది అంటే ఇక్కడ సానుకూలంగానే స్పందించినట్లుగా అయితే మనకు తెలుస్తుందండి సో ఎలాంటి ఎన్నికల హడావిడి అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ లేదు అయినా కూడా ఉద్యోగాల గురించి చర్చిస్తున్నారంటే సో సానుకూలంగానే ఉన్నారు అని అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఎన్నికల ముందంటే ఎన్నికల స్టంట్ అని అనుకోవచ్చు అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి ఎన్నికలు లేవు కానీ సో నోటిఫికేషన్లకై సో ఉద్యోగాల సంఘాలతో చర్చిస్తూ సో అన్నిటిని కూడా కొంచెం వేగవంతం చేసినట్లుగా మనకైతే తెలుస్తుంది సో ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మాత్రం కంపల్సరిగా పోలీస్ నోటిఫికేషన్ వస్తుందండి పక్క ఫస్ట్ స్టార్టింగ్లో ఓకేనా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలనే విడుదల చేస్తారు ఆఫ్ కోర్స్ మనకు తెలుసు పద్దె పంతొమ్మిది వేల ఖాళీలు ఉన్నాయండి ఎస్ఐ కానిస్టేబుల్ ఖాళీలు ఎన్ని ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రంలో పంతొమ్మిది వేల ఖాళీలు ఉన్నాయి అన్నీ విడుదల చేస్తాము అని చెప్పేసి ఎప్పుడో మనకు ప్రకటన చేయడం జరిగింది సో మేబీ వాటినే ముందుగా ప్రకటించే అవకాశం ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రిపరేషన్ని మాత్రం ఆపద్దండి ముందుగానే చెప్తున్నాను చాలామంది కామెంట్ తెలుస్తున్నారు మాకు తెలుసు ఈ ప్రకటనలు చాలాసార్లు చేశారు ఇవి రావు వాళ్ళు విడుదల చేరు మేము నమ్మకం లేదు మాకు అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారు కానీ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి యాక్స్పెరియన్స్ అలాంటి కామెంట్స్ వల్ల సో వారేంటంటే నెగిటివ్ మైండ్ సెట్ అయితే అంటే అలా మూఢలోకి మారిపోతారు ఓ ఓ మేబీ ఇక రాదేమో అనేటువంటి ఆ ఆ పరిస్థితుల్లోకి వెళ్తారు అంటే వారి ప్రిపరేషన్కి చాలా వరకు ఏమవుతుందంటే ఆటంకం కలుగుతుంది ఓకేనా సో ఎవరైనా నెగిటివ్ మైండెడ్ ఉంటే ఇప్పటికైనా మారండి ప్రిపేర్ అవర్ ఫ్రెండ్స్ కంపల్సరిగా ఇవాళ కాకుండా రేపైనా అంటే ఈ నెల కాకుండా అచ్చ నెలనైనా నోటిఫికేషన్ రావాల్సిందే నోటిఫికేషన్ రాకుండా మాత్రం ఉండవు కదా ఓకేనా మనం ప్రిపరేషన్ కావడానికి ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపరేషన్ కావడానికి లేదా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడానికి కనీసం సిక్స్ టు వన్ ఇయర్ పడుతుందండి కదా మరి నోటిఫికేషన్ల నోటిఫికేషన్ వచ్చాకే చదువుదామంటే అవుతుందా మరి మనకు అస్సలే కాదండి సో మనం కాంపిటీషన్ నుంచే క్విట్ అవుతాం అసలు కాంపిటీషన్లోనే ఉండము నోటిఫికేషన్ వచ్చాక చదువుదామంటే మాత్రమో అది మనంతట మనమే మన ఉద్యోగాన్ని కోల్పోయినట్లుగానే అవుతుంది కాబట్టి సో ఇకనైనా స్టార్ట్ చేయని అభ్యర్థులు ఉంటే స్టార్ట్ చేయండి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే రివిజన్ చేయండి గ్రౌండ్కి వెళ్ళండి రివిజన్ చేయండి సో పర్ఫెక్ట్గా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మీ రెడీ అన్నట్లుగా సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి అతి త్వరలో నోటిఫికేషన్ రావాలని అందరం కూడా కోరుకుందాం దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరఫున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము సో చాలా మంది చూస్తుంటారు సో యూనిక్గా ఉంటాయి అందరికీ తెలిసింది దాదాపు రెండు సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి ప్రతి మ్యాగజిన్కి ట్వంటీ ఫైవ్ రూపీస్గా ఉండేది అందరికీ తెలిసిందే సో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే చాలామంది సార్ మాకు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజిన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి సో దానికి తగ్గట్టుగానే సో సిక్స్ మంత్స్ మ్యాగజిన్ అయితే రూపొందించడం జరిగిందండి చాలా తక్కువ కాస్ట్తో అండి ఓకేనా సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి ఓకే పీడిఎఫ్ రూపంలో అందజేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా సో మరి సిక్స్ మంత్స్కి అయితే యాక్చువల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము కేవలం వంద రూపాయలకు మాత్రమే ఈ యొక్క సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుందండి కేవలము వంద రూపాయలు మాత్రమే మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి ఏంటది ఈ యొక్క మ్యాగజైన్ గనక ఓకే మ్యాగజైన్ కనుక తీసుకున్న వారికి ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ ఓకేనా ఏపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ ఫోర్ ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు పదకొండు ఉన్నాయండి ఓకేనా ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం పదకొండు మోడల్ పేపర్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది సార్ మాకు ఈ యొక్క గ్రూప్ ఫోర్కి సంబంధించి ఐ మీన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ ఫోర్ ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిడెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం సార్ అనుకోండి సో ఇంకొక ఆప్షన్ ఉందండి ఏంటి సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఓకేనా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఓకేనా పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మీ ఆప్షన్ అండి ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి పోలీస్ వాడికి కదా జస్ట్ రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ పే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మరి ఈ యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు సింపుల్ అండి దీనికి సంబంధించినటువంటి ఏంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు ఓకే ఫోన్పే నెంబర్ కావచ్చు ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను ఓకేనా గూగుల్ డ్రైవ్ లింక్ సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి అది చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి చూడండి చాలామందికి తెలుసండి దాదాపు టూ థౌజండ్ త్రీ మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగ్జిన్ తీసుకుంటారండి ప్రతీ నెల రెండు నుంచి మూడు వేల మంది అయితే తీసుకుంటారు కొంతమంది తీసుకునేవారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు ఓకేనా వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా ఉంటుంది అనేది సో ఒకసారి చూడండి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు ఓకేనా గైస్ సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఒకటి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి సో జూలై టు జూన్ రెండు వేల ఇరవై ఒకటి సిక్స్ మంత్స్ అండి ఈ మ్యాగజిన్కి మొత్తం ఇందులో నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి నాలుగు వేల జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి ఓకేనా ప్లస్ దీనికి వంద రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగ్జిన్ కనుక సిక్స్ మంత్స్ మ్యాగజిన్ కనుక తీసుకుంటే ఏపీఎస్సి గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా పొంద అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి మీరు జనవరి నుంచి జనవరి ఒకటి నుంచి ముప్పై గే వరకు లైన్గా ఉంటాయి ఫిబ్రవరి మంత్ ఫస్ట్ నుంచి ట్వంటీ నైన్ వరకు లైన్గా ఉంటాయి ఓకే మార్చ్ మార్చి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు లైన్గా ఉంటాయండి వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫేర్స్ అనేవి మిస్ కావు ఆరు నెలలకు ఆరు నెలలు ఎవ్రీ డే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి అందరూ కూడా గమనించాలి అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ రెసిడెంట్కి సంబంధించి గ్రూప్ ఫోర్ జూనియర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం రెండు ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మరి గమనించాలి అందరూ కూడా సో కేవలము హండ్రెడ్ రూపీస్ అండి మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి కానీ ఇక్కడ హండ్రెడ్ రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్లస్ దానితో పాటుగా సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి ఈ యొక్క గ్రూప్ ఫోర్ పేపర్లు కావచ్చు ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి అయితే నాకు ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందజేయడం అయితే జరుగుతుంది దీనికి వన్ రూపీ కూడా చార్జ్ చేయటం లేదు గమనించాలి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి ఓకేనా సో ఫ్రెండ్స్ సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్ ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ మంత్లీ వస్తాయి ఓకేనా సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ గ్రామవార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు ఓకే జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి ఇంకా మళ్ళీ చూడరు కదా ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా అంతే ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఓకేనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో ఓకే అండి థ్యాంక్ యూ మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది ఓకే థ్యాంక్ అండి బాయ్